బాబుకి సడంగా యాసలం చేసారు బాబు తెలిసినోలే కావాలని ప్రభుత్వమే ఉన్న ప్రభుత్వమే నా కొడుకు లేకుండా చేసారు బాబు పాపతి 1వ తారీఖున పెళ్లి పెట్టుకున్నాం బాబు అన్ని దబ్బులన్నీ అప్పు చేసి బాబు పాప పెళ్లి చేస్తానని చెప్పాడు బాబు 6 గంటలకి మొఖం కడుక్కొని షర్ట్ వేసుకొని అమ్మ వస్తానని చెప్పి వెళ్ళాడు బాబు ఎల్లిన బాబు తిరిగి రాలేదు బాబు చచ్చిపోయి నా ఇంటి పక్కన చచ్చిపోయి నాకు తెల్లవ కూడా చేసారు బాబు ఈ ప్రభుత్వం అందరూ కలిసి రాజకీయలోకులు ఉండి నా కొడుకు నాకు లేకుండా చేసి కాలంలో పడిపోయాడు మొక్కలు కొట్టిపడిస్తారని మొక్కలు కరెంట్ షాక్ కొట్టిందని మొక్కలు చెప్పారు బాబు ఏ చేయాలో తెలియక నేను మొన్నా కొడుకుపోయాడు బాధలే మేము ఉన్నామండి మాకు న్యాయం చేసిన లేరు బాబు ఆలే కావాలని ఆలు మనుషుల్ని పెట్టి ఏమైందో ఏటని తాట్రతను మా జనాభాలో తిరిగి ఏం జరిగింది ఏటని ఆలే చేసుకుంటున్నారు బాబు మాకు తెలియదు మాకు న్యాయం చేస్తారు కదా పెద్ద మనుషులు ఉన్నారు కదా మాకు తావరమండి చేస్తారని మేము ఎంతో ఆశపడ్డాం బాబు నేను దగ్గర 2 నెలల వరకు చూసాం కానీ 21 చచ్చిపోయి 21 2 నెలలైపోయిందండి కాగితాలు రాలేదండి బాబుది కానీ చూస్తారు చూస్తారని ఆశపడి వరకు ఉన్నాం బాబు ఏ న్యాయం నాకు జరగలే ఆ కొడుకు చచ్చిపోయినందుకు 10,000 ఇస్తాం 50,000 ఇస్తామని చెప్తున్నారు బాబు నా కొడుకు బతుకు 10,000కి 50,000కి జమ కడుతున్నారు బాబు ప్రభుత్వం ఉన్నదని ఆశ ఎత్తికి బాబు దేని గురించి బాబు మాకు ప్రభుత్వం సాయం చేస్తారని మాకు ఏ దారి లేక ఇచ్చే బాబు కాడికి వెళ్ళాను బాబు అప్పటి వరకు ఆ లాయం చేస్తారేమో నేను చూస్తూ ఉన్నాను ఎట్నుంచి మాకు లాయం లేదు బాబు నాయ లాదా బాబు వెళ్ళాను ఎంత సాయంకాలం కల్లా నాకు శరీరం కూడా బాగోట్లే పడుకొచ్చేస్తుంది బాబు చేతులారు కొడుకు 20,000 సంపాదించి తెచ్చివాడండి నీకున్నారు అబ్బా అని చెప్పాడండి నా కొడుకు అయిపోయాడు బాబు విజయ బాబు మా ఇంటికి వచ్చి నీ కొడుకు లాటోలమ్మా నేనున్నాను నేను చూస్తానా బాబు నాకు ఆమెచ్చి నేను చేస్తానని అన్నారు బాబు నాకు న్యాయం చేయండి బాబు అందుకే మీ కాడికి వచ్చాను నాకు ఓపిక లేకపోయినా వచ్చాను బాబు శరీరం తట్టుకోలేకపోతుంది బాబు 15 సంవత్సరం కొడుకు బాబు 40,000 తెచ్చేవాడు నేను దిక్కులేని బతికలు అయిపోయా బాబు అమ్మా చూసాం వైకాపా నాయకులు దొంగ ఇసుక రవాణా చేస్తూ
పసి బిడ్డను ఎట్లా చంపేశారో మనందరం చూసాం, వాళ్ళ బిడ్డను ఎట్లా చంపేశారో మనందరం చూసాం తల్లి. కనీసం కుటుంబాన్ని ఆదుకునే మనసు లేదు ఈ ప్రభుత్వానికి. అమ్మ చనిపోయిన బిడ్డను తిరిగి తీసుకురాలేను కానీ కుటుంబానికి అండగా నిలబడతాం, 2 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆర్థిక సాయం చేస్తాం. అంతేగా తల్లి, పాప పెళ్లి రెడీ చేసుకోండి. మా చేతులుగా పాప పెళ్లి కూడా చేసే బాధ్యత, చెల్లమ్మ పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 3 నెలలు ఉపయోగపడ్డ తల్లి, దీని వెనకాల ఎవరున్నారో మొత్తం ఇన్వెస్టిగేషన్ వేస్తాం. వాళ్ళని జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మీకు నేను హామీస్తున్నా తల్లి. ఒక కొడుకుగా నేను నీకు హామీస్తున్నా తల్లి, ధైర్యంగా ఉండమ్మా. వాళ్ళు మన మొహంలో కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి, కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి. ధైర్యంగా ఉండాలి మనం, మీకు అండగా నిలబడతాం, మీ తరపున మేము పోరాడతాం. మా ధైర్యంగా ఉండమ్మా.